చాలా ధన్యవాదాలు. నిజానికి చెప్పాలంటే ఈ తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొత్తం ఉద్యోగ సంఘాలందరూ కూడా క్రాస్ చెక్ టు ది గవర్నమెంట్ ఉండాలనుకున్నారు అందరు. మన ఉద్యోగస్తులు సడన్ గా పొలిటికల్ పోస్ట్ పోతుంటే నిబ్బర పోయి అడ్డైపోయి చూస్తా ఉన్నారు వాళ్ళ వ్యక్తి. అది మనం అంటే అందులో పొలిటికల్ సిస్టమ్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతామని ఆశక్తం చేస్తున్నారు అని సందర్భపరుచుకున్నాం. ఇప్పుడు శ్రీరన్ అన్నాడు మనకు టైమే లేదు అన్న దగ్గర పోవడానికి, అన్న ఈజ్ ఆఫ్టర్ ది ఈజ్ పబ్లిక్ కాన్స్టిట్యూషనల్ పబ్లిక్ మళ్ళీ దాల్సిన చెప్పాం. సో వాళ్ళు దే ఆర్ కంపేర్ వాళ్ళకి చేయాలని ఉంటే ఉండొచ్చు కానీ పరిస్థితి అట్లా ఉంది సరే పక్కన పెట్టండి. సో యాక్చువల్లీ ఇప్పుడు జోనల్ సిస్టమ్ ప్రకారం చేయాలంటే ఇప్పుడు సదాశివ్ గారు యాక్చువల్లీ చెప్పారు మీ అందరికి తెలుసు ఇప్పుడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జోన్ ఫైవ్ వాళ్ళు 14 మంది చీఫ్ ఇంజనీర్లు జోన్ ఫైవ్ వాళ్ళు ఉన్నారు. 40 పోస్టులు ఎస్సీలు ఉంటే 37 ఎస్సీలు జోన్ ఫైవ్ లో ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అన్న చెప్పి సదాశివ్ అనే చెప్పినట్టు మొత్తం జోన్ సిక్స్ అంటే 6 జిల్లాల అధికారులు ఈక్వల్ రిక్రూట్మెంట్ బ్యాచ్లు కాదు జూనియర్ సబ్ జూనియర్ అంటే 92 బ్యాచ్ల కింద మేము పనిచేస్తున్నాం అంటే 3 బ్యాచ్లు. అంటే దీనివల్ల భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య రాకుండా ఉండడానికి జోనల్ సిస్టమ్ ఉండదు. ఇనిషియల్ క్యాడర్ రిక్రూట్మెంట్ యాజ్ పర్ ది మొన్న ఇంజనీర్ చేసి కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావాల్సిన సమస్యలు దానికి పరిష్కారానికి ఒక మీటింగ్ పెట్టినారు. దానికి ఇంకా 2 మీటింగ్ చేస్తున్నాం. యాక్చువల్లీ మేము అందరం ఒక కంపెనీ వచ్చినాక దేవి ప్రసాద్ని కూడా కన్సల్ట్ చేద్దాం మన ఒపీనియన్స్ చెప్తాం అంటే శ్రీనివాస్ గౌడ్ అని కూడా కన్సల్ట్ చేద్దాం అనే ఆలోచనలు ఉంటున్నాయి. ఇప్పుడు ఒకటే మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మేము ఏం చెప్పి ఒక నిర్ణయం వచ్చినామంటే జిల్లాలు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ బేసిస్ లో రిక్రూట్మెంట్ జరగాలి ఇనిషియల్ క్యాడర్ అంటే. ఆ రకంగా జరిగితే రేపు తెలంగాణ వచ్చినందుకు అందరికి సమానంగా పాపులేషన్ పర్పస్ పర్సంటేజ్ బేసిస్ లో రిక్రూట్మెంట్ జరగాలనేది ఒక వాదన వచ్చింది. అట్లాగే ఇంకో వాదన కూడా ఉంది, అది మీరు పెద్దలు దీని మీద కూడా ఆలోచించాలి. ఎందుకంటే సపోజ్ మేదక్ ఉంది లేకపోతే మహబూబ్ నగర్ ఆదిలాబాద్ ఇలాంటి పూర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అక్కడ ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువ ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి. అక్కడ ఉన్న జరుగుతున్నాయి ఏంటంటే 3 సెక్టార్ విభజించారు రేపు వచ్చే భవిష్యత్తు విద్యార్థులు. ఏ రకంగా అంటే కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు, ప్లస్ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మనం ఈ ఉద్యోగాల్లో స్థానం కల్పించగలుగుతాము అనేది జిల్లాల వాడికి ఇస్తే అనుకో ఆ జిల్లాల వాడు లోకల్ అయి ఉండొచ్చు, 10th వరకు అక్కడే చదివి ఉండొచ్చు, లేకపోతే మీరు మురికిలు పెట్టి రేపు సాధించినా కానీ వాడు రిచ్ అయినప్పుడు ఉండొచ్చు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెలంగాణ వచ్చినందుకు ఇస్తే ఐ థింక్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విల్ బి వెరీ హ్యాపీ ఐ థింక్. సో అది కూడా మా ఇంజనీర్ చేసిన చర్చకు వచ్చింది సార్. దాన్ని ఇంకా నోట్స్ చెప్తే కానీ దాని పూర్తి వివరాలు తెలియవు. సో ఆ రకమైనటువంటి నిర్ణయం చేయాలి. అలాగే మా సరే సదస్సు వల్ల ఒక డిపార్ట్మెంట్ ఇష్యూ నేను చెప్పుండొచ్చు, బట్ అది ఏమైతుందంటే 6 జిల్లాలలో ఉన్నటువంటి సోర్సెస్, 6 జిల్లాలో ఉన్నటువంటి పాపులేషన్, 6 జిల్లాలో ఉన్నటువంటి మైగ్రేషన్ ట్యాంక్స్, 6 జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్ట్రెంత్, 6 జిల్లాలో ఉన్నటువంటి ఈ రకరకాల ప్రపోర్షనేట్ అన్ని కూడా గౌరవ మంత్రి వర్యులు మన ఆదర్శప్రాయమైనటువంటి గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ సిస్టమ్ లో ప్రాబ్లం ఏముందో మాకు తెలియదు కానీ మాకు ఒక టెంటేటివ్ పోస్ట్ ఇస్తామని అన్నారు. కానీ మేము ఎందుకు పోరాడుతున్నాం అక్కడ డిపార్ట్మెంట్ లా ఒక సీనియారిటీ ఫైనల్ చేయాలా? మేము 85 పిఎస్ఎల్ 92 కింద చేయాల్సిన పరిస్థితి వస్తుంది, 3 బ్యాచ్ కింద ఉన్నాం. దీన్ని ఆ రకంగా కాకుండా హైదరాబాద్ లోకల్ క్యాడర్ గుర్తించాలని గతంలో 1985-16 వచ్చినప్పుడు పోరాటం చేస్తా ఉంటే కూడా అది ఒమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 6 సిటీ జిల్లాస్ ఆంధ్రలో ఉన్నారు కాబట్టి అది బాగాలేదు. ఈ రోజు పరిస్థితి రేపటి కూడా మధ్య మధ్యలో నేను సలహా తీసుకుంటూనే ఉన్న విషయంలో రమ్మన్నారు కానీ ఎక్కడక్కడ బిజీ ఉండడం వల్ల రాలేకపోయాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ టుక్ మచ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.